ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ధ్వజమెత్తారు. తన భర్తను కేఏ పాల్ బలవంతంగా తీసుకొచ్చి బంధించాడని ఆరోపించింది. తాము పదవుల కోసం ఆశపడట్లేమే అని పదవులు వచ్చినా రాకపోయినా కేసీఆర్ కుటుంబంతోనే ఉంటామన్నారు. తన భర్తను వెంటనే తన దగ్గరకు పంపాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు శంకరమ్మ. వెంకటాచార్య ఏం చేసి వచ్చిన బాత్రూమ్ కడిగి నువ్వేం బాత్రూమ్ అమెరికాలో కడిగి వచ్చినవరా? తెలంగాణ సీఎం తెలంగాణ మినిస్టర్ వాళ్ళు వేసుకుంటారు యాడు. ఇటు మెంటలవాడు కాకుండా రాజకీయ నాయకుడు ఈ కేఏ పాల్ గారు అంటాడు కదా. ఈడ నీది ఎట్లుండదు వెంకటాచారి? వెంకటాచారి వార్డు మెంబర్ లేదు, నువ్వు వార్డు మెంబర్ లేదు, నీ పాడు లేదు అనుకుంటారా? పిచ్చి రాకూడక నువ్వు తాను నువ్వు వరుబోతాను తాగుబోతాను తీసుకొచ్చి ఇవాళ నా రోడ్లో నా కుటుంబం పడేసి నా కొడుకు త్యాగాన్ని నాగం చేస్తున్నావు. నీకు ఏం నాశనకారం వచ్చింది? నువ్వు కేసీఆర్ గారిని విమర్శించావు. నేను ఇంకా ఇప్పుడు మీడియా ముందు కూడా చెప్తున్నావు, మేము వాళ్ళ వల్ల బాగుపడ్డా బాగుపడకున్నా నా కొడుకు మెల్ల టీఆర్ఎస్ కండవ చూసిన ఆ రోజు నుంచి నాకు ఎన్ని వచ్చినా నేను అందులోనే ఉంటున్నా. మేము బతికినంత కాలం వాళ్ళ కుటుంబంతో ఉంటాం, మాకు పదాలు అవసరం లేదు. నువ్వు కేఏ పాల్ ఇంట్లోకి వెళ్ళి వచ్చి నువ్వు ఏ పార్టీలో బతికినాయలే, నువ్వు ఇంకా ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నాను, ఆ పార్టీలో ఉండకుండా నువ్వు బీజేపీకే పో, కాంగ్రెస్కే పో, తెలంగాణలో ఉన్న పార్టీలేకే పో, ఇంకా నువ్వేమన్నా సంపాదించుకో. ఆ కేడీ నెంబర్ వన్ కాంచి లేవు, నా పరువు తీయకు. నేను ఒకటి కాదు, నువ్వు ఒకటి కాదు, ఇద్దరికైనా శ్రీకాంతే. నువ్వు తిట్టి నేను వాళ్ళకాడు పోతే నాకు పనులు కావు, కాబట్టి నువ్వు బయటికి రావాలి. వాడు నిన్ను సైన్ అయితే చంపుతాడు. వాడు వాడుకున్న రోజు మీడియా ముందర వాడుకు